స్వాగతం, నేను మీ ఆమని. ముందుక బులెటిన్ లో హెడ్లైన్స్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సెషన్ సందర్భంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ ను విడుదల చేసింది సీఎం జగన్. నెలాఖరు నాటికి 100% ఈ క్రాప్ నమోదు చేయాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ్ సింత వెల్లడి. మద్యం అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుందని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకిల గారిడి బడ్జెట్ కాదని, గత 3 ఏళ్లుగా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సెషన్ సందర్భంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ను ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లిక్కర్పై టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. జే బ్రాండ్స్ అంటూ చెప్పుకుంటున్న ప్రతి లిక్కర్ బ్రాండ్ టీడీపీ హయాంలో ఆమోదించిన బ్రాండ్సే అని అన్నారు. మద్యం ధరలు ఎక్కువై నాటుసారాకి అలవాటు పడుతున్న ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలు తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అంటే అధికారం నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు అని తెలిసి, అసలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ మే 23వ తారీఖున కౌంటింగ్ జరుగుతూ ఉంటే మే 23 వరకు కూడా కనీసం ఆగే ఓపిక లేక ఎలాగూ వెళ్ళిపోతాడు అని చెప్పి ఏప్రిల్ మే నెలలో ఈయన ఇచ్చిన అనుమతుల అధ్యక్ష బ్రాండ్కు సంబంధించిన ఇచ్చిన అనుమతుల అధ్యక్ష క్రేజీ డాల్ రాయల్ స్వీట్ డిలక్స్ 999 లెజెండ్ విస్కీ న్యూ కింగ్ లూయిస్ 14 ప్రెసిడెంట్ మెడల్ ఫైన్ విస్కీ రాయల్ ప్యాలెస్ సైన్ అవుట్ ప్రీమియం AD 79XXX రమ్ బీరా 91 బ్లాండ్ సమ్మర్ లేగర్ లాగర్ బియర్ క్లిఫ్ హ్యాంగర్ బూమ్ బూమ్ ఎన్ని రకరకాలుగా కూడా ఆ పేర్లతో ఈ మనిషి కనీసం తన ప్రభుత్వం పోతా ఉంది అని చెప్పి తెలిసి ఏప్రిల్ మే నెలలో కూడా ఇచ్చిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అధ్యక్ష చివరి క్షణాల్లో కూడా అధ్యక్ష మే 14న కూడా ఈ మనిషి పెద్ద మనిషి బూమ్ 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 బియర్కి కూడా అనుమతి ఇచ్చాడు అధ్యక్ష. అలాగే అధ్యక్ష హై వోల్టేజ్ గోల్డ్ బియరు, ఎస్ఎన్జే బియరు, బ్రిటిష్ ఎంపైర్ బియరు ఇవన్నీ కూడా రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది ఎప్పుడో తెలుసా అధ్యక్ష? ఇవన్నీ కూడా బాబు గారి హయాంలోనే ఇవన్నీ కూడా రంగప్రవేశం చేశాయి అధ్యక్ష. అధ్యక్ష అలాగే అధ్యక్ష రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు సైన్ అవుట్లు ఇవన్నీ కూడా రంగప్రవేశం చేసింది కూడా అధ్యక్ష 2018 నవంబర్ 9న. నిజానికి స్పెషల్ స్టేటస్ 3 క్యాపిటల్స్ అనే బ్రాండ్స్ లేకపోయినా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం మీద బురద జల్లడానికి సోషల్ మీడియాలో ఫేక్ ట్రోల్ కూడా చేశారు అధ్యక్ష. దానికోసం ఫేక్ లేబుల్స్ కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ లేదు అధ్యక్ష, 3 క్యాపిటల్స్ అనేది లేనే లేదు, బ్రాండే లేదు, స్పెషల్ స్టేటస్ అనేది కూడా బ్రాండ్ లేదు. కాకపోతే మన మీద దుష్ప్రచారం చేసే దానికోసం వీళ్ళంతకి వీళ్ళే దానికి ఒక స్టిక్కర్ తగిలిచ్చి, స్టిక్కర్కి ఒక తగిలిచ్చి దానికి ఒక బాటిల్ తగిలిచ్చేసేసి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఫేక్ లేబుల్స్తో ఏకంగా ట్రోల్ కూడా చేశారు అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దుర్మార్గమైన మనుషులు ప్రపంచంలో ఎవరు ఉండరు అధ్యక్ష. వీళ్ళు తప్ప నిజంగా ఇవన్నీ క్రిమినల్ బ్రెయిన్స్ అధ్యక్ష. ఇవన్నీ మామూలు బ్రెయిన్స్ కాదు, ఇవన్నీ క్రిమినల్ బ్రెయిన్స్. వీళ్ళందరినీ జూలో పెట్టాలి అధ్యక్ష. నిజంగా చెప్పాలి అధ్యక్ష మరికొన్ని అధ్యక్ష దత్తపుత్రుడి పేరు మీద, బావమరిది పేరు మీద కూడా వీళ్ళు బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష. లెజెండ్ 999 లాంటి బ్రాండ్లు, 999 పవర్ స్టార్ లాంటి బ్రాండ్స్ ఇంతకు ముందే నేను చెప్పినాను అధ్యక్ష. ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఎందుకో ఏమనుకున్నాడో ఏమో అధ్యక్ష, కొంతమందికి మాత్రం కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయాడు అధ్యక్ష. పాపం పవన్ కళ్యాణ్కు పేరుతోనూ కృతజ్ఞత చెబుతూ పవర్ స్టార్ 999 అని తీసుకొచ్చాడు, బావమర్దికి కూడా కృతజ్ఞత చెబుతూ లెజెండ్ 999 అని చెప్పి ఆయన పేరుతోనూ తీసుకొచ్చాడు. మరి
హారర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అధిక ధరలకు అమ్మేస్తున్న జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర ప్రశ్నించారు. గతంలో థియేటర్ల వద్ద తహసీల్దార్లను ఏర్పాటు చేసి బ్లాక్ టికెట్ మాఫియాను కట్టడి చేసిన ప్రభుత్వం ఇప్పుడెందుకు అడ్డుకోలేదని నిలదీశారు. సామాన్యులకు సినిమా టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకువస్తానని చెప్పిన ప్రభుత్వం 10 రోజుల పాటు టికెట్లు పెంచుకునే అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు. అందరికీ ఒకేలాగా న్యాయం ఉండాలని ఆయన హితవు పలికారు. సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రవిచంద్ర, పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, RRR సినిమా రిలీజ్ అయింది కానీ సినిమా ధరలు విపరీతంగా పెంచుతున్నారు థియేటర్ల యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లు అని చెప్పిన ప్రభుత్వం వాటి ధరల తగ్గించడం కోసం మేము గతంలో జీవోలు ఇచ్చింది. సినిమా థియేటర్ల దగ్గరికి తహసీల్దార్లని అధికారులందరినీ పంపించి ధరలు పెంచిన సినిమా థియేటర్ల యాజమాన్యాల మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బెదిరింపులు భయపెట్టింది గతంలో. కానీ ఇప్పుడు RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ సినిమా టికెట్లు దొరకడం లేదు. ఒక్కో సినిమా టికెట్ ధర 1200 నుంచి 1500 వరకు, 2000 రూపాయల వరకు కూడా బ్లాక్లో అమ్మేసుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం సామాన్యులకి సినిమాని చలనచిత్రాన్ని దగ్గరలోకి తీసుకొస్తానని చెప్పి గతంలో జీవోలు జారీ చేసి రాష్ట్రం అంతా పెద్ద ప్రాపగండ చేసిన ప్రభుత్వం ఈరోజు 10 రోజుల పాటు 15 రోజుల పాటు సినిమా ధరలు పెంచుకోవడానికి RRR సినిమాకి ఏ విధంగా అనుమతులు ఇచ్చిందో అందరికీ అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఇంకొక న్యాయం, అలా పార్షువాలిటీ చూపించకుండా అందరికీ సమానమైన న్యాయం పాటించేలాగా గతంలో ఇచ్చిన జీవోలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. సామాన్యులకి తగ్గించిన ధరలు అందుబాటులోకి రావాలి. బ్లాక్లో ఎవరైతే సినిమా టికెట్లు అమ్ముకుంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. ఇదే సందర్భంగా ప్రభుత్వం ఒకే విధానాన్ని అమలు చేస్తామని చెప్పి గతంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఈరోజు అందుబాటులో లేకుండా టికెట్లని భారీ స్థాయిలో అమ్మేసుకుంటున్నారు. సినిమా థియేటర్ల దగ్గర యువత కానీ అనేక మంది పడిగాపులు కాస్తా ఉన్నారు. వీటిని పరిశీలించి థియేటర్లో యాజమాన్యాలు అమ్ముకుంటున్న బ్లాక్ టికెట్స్ దందాకి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సామాన్యులకు అందుబాటులో వచ్చే విధంగా ధరలు నియంత్రించాలని కోరుతున్నాం. కృష్ణా జిల్లా విజయవాడలో నేడు RRR మూవీ మొదటి ఆట అనంతరం జూనియర్ NTR అభిమానులు బైక్లపై బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. సినిమా థియేటర్లో బయట పూల వర్షం కురిపించారు. రాజమౌళి నిర్వహించిన చిత్రం భారీ బడ్జెట్లతో తీయటమే కాకుండా అంతకు అంత వసూలు చేయడం జరుగుతుందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం పరుస్తున్నారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో RRR మూవీ షోలో ఆటంకం కలిగింది. షో స్టార్ట్ అయిన గంటలో స్క్రీన్ నిలిచిపోయింది. దీంతో NTR, రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహంతో థియేటర్ను ధ్వంసం చేశారు. థియేటర్ అద్దాలు, స్క్రీన్, సీట్స్ను చించివేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. థియేటర్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసిన NTR, రామ్ చరణ్ అభిమానులను పోలీస్ స్టేషన్కు తరలించారు. చంద్రగిరి మండలంలోని తొండవాడ పంచాయతీ అరుణ కాలనీ నందు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఎక్స్ సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, సర్పంచ్ మల్లం దీపికారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు, తిరుపతి రూరల్ MPP చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MPP హేమేంద్ర కుమార్ రెడ్డి, ZPTC యుగంధర్ రెడ్డి, కోటాల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Yeah, yeah, yeah.
मौली मौली आप अकेले आप अकेले आप अकेले சத்யா எனக்கு రాష్ట్రంలో నాటుసారా విచ్చలవిడిగా సరఫరా కావడం వలన మరణాలు సంభవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. అదుపు తప్పిన రాష్ట్ర బడ్జెట్ను గాడిలో పెట్టే సత్తాలని ముఖ్యమంత్రి కేవలం మద్యం అమ్మకాలపై ఆధారపడి పాలన సాగించడం సిగ్గుచేటని అన్నారు. ఈ నేపథ్యంలో మద్యం తయారీ విక్రయాలలో ప్రభుత్వ పెద్దలు తలతూర్చి రాష్ట్ర ప్రజలను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ 23,000 ఆర్టీసీ బస్సులు ఉండగా 12,000 అద్దు బస్సులను నడపడం ఏపీ జెన్కో వంటి సంస్థలలో ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రైవేటు పరం చేయడం వాస్తవం కాదా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో ఈ ఎక్కడ గురించి బలమైన ప్యాకింగ్ చూపించాం. ఇటు సొసైటీ సర్వేయర్ అది చాలా అర్థంగా మాట్లాడారు. ఎందుకంటే సామాజిక మాట్లాడి ఇవాళ చౌకారాలు ఈ కాపు సారాన్ని గ్రామాల్లో
చాలా మంది మనం తెలియని గ్రామానికి ఒకరు కానీ ఇద్దరు కానీ చనిపో తప్పి అది ఈ ఖాతాలో ప్రాణించే పరిస్థితి కూడా మనం చూపిస్తుంది. ఎందుకంటే ఈ లెక్కర్ని ఎవరెవరు ఎలా తయారు చేస్తారో కాపుతారని ఏం ల్యాబ్లు ఉండవు ఏమి నడుస్తుంది. ప్రభుత్వంలో ఉన్న ప్రతి వర్గాలు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న బెల్లం వినాయకుడి ఆలయం, బుచ్చి రామలింగేశ్వర స్వామి ఆలయం తమకు అప్పగించాలని జగదాంబ సమీపంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు బాదంపూడి రమేష్ అప్పాజీ డిమాండ్ చేశారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయంపై పూర్తి వంశపారంపర్య హక్కులు తమకే ఉన్నాయని అన్నారు. దేవాదాయ శాఖ తమకు 25 రిజిస్టర్లో బాదంపూడి అప్పారావు మేనేజింగ్ ట్రస్టీ అర్చకులుగా ఉన్నారని, 38 రిజిస్టర్లో బాదంపూడి నరసింగరావును అర్చకులుగా పేర్కొంటూ తెలియజేశారని, ఈ నేపథ్యంలో తమకే ఆలయంపై పూర్తి హక్కులు ఉన్నాయని వివరించారు. అయితే గతంలో ఇక్కడ ఏసీగా పనిచేసిన పుష్పనాథం సెక్షన్ 43 రిజిస్టర్లో బెల్లం వినాయక ఆలయం అర్చకుడిగా శ్రీకాంత్ నియమిస్తూ వంశపారంపర్య అర్చకులు లేరని తేల్చారని, ఎందుకు ఆయన ఎంత ముట్ట చెప్పారో ఆనంద గణపతికే తెలియాలని అన్నారు. ఆలయ అర్చకుడు పద్మనాభ శర్మకు బుచ్చి రామలింగేశ్వర స్వామి ఆలయంపై ఏ హక్కులు లేవని, అన్ని హక్కులు తమకే ఉన్నాయని, 43/10 రిజిస్టర్ సవరించి ఆలయానికి అర్చకులుగా తమను నియమించాలని కోరారు. ఈ సమావేశంలో అర్చకులు విశ్వేశ్వరరావు, సదాశివ, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పార్టీకి మిత్రులకు వందనాలు. నా పేరు బాదంపూడి రమేష్ అప్పాజీ. గౌరవమైన పార్టీకి మిత్రులకు వందనాలు. నా పేరు బాదంపూడి రమేష్ అప్పాజీ. ఈ మధ్య కాలంలో బుచ్చి రామలింగేశ్వర స్వామి దేవాలయం అలియాస్ బెల్లం గణపతి గురించి పలు వివాదాలు ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తల్లో చాలా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ దేవాలయానికి సంబంధించి పూర్వం నుంచి అధికారికంగా వంశపారంపర్య హక్కులు కలిగిన కుటుంబం ఒకటి ఉందండి, బాదంపూడి వారి కుటుంబం. అండర్ సెక్షన్ 25 రిజిస్టర్ ప్రకారము బాదంపూడి, అప్పుడు మా తాతగారు అయినటువంటి బాదంపూడి అప్పారావు గారు మేనేజింగ్ ట్రస్టీ ప్లస్ అర్చక కింద వ్యవహరించేవారు. తదనంతరము అండర్ సెక్షన్ 38 రికార్డు ప్రకారము మా నాన్నగారు అయినటువంటి బాదంపూడి నరసింహరావు గారు ఆ దేవాలయానికి అర్చకత్వం వహించేవారు. అయితే ఆ దేవాలయానికి మాకు సహాయార్థమే ఇప్పుడు ఉండేటువంటి అర్చకులైనటువంటి దొంతుకుతి పద్మనాభ శర్మ గారిని ఆ రోజు సహాయార్థమే మా నాన్నగారు 1984 సహాయం తెచ్చిపెట్టుకున్నారు. కాలక్రమేణా ఆ దేవాలయాన్ని సహాయం చేస్తూ ఉంటూ 1996 మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ దేవాలయాన్ని అన్యాక్రాంతం చేయడం జరిగింది. తదుపరి 2006 అప్పటి సహాయ కమిషనర్ అయినటువంటి పుష్పనాథం గారికి ఏ విధమైన లాభాపేక్ష చూపించారో తెలీదు, ఆయన ఏ విధంగా లొంగారో తెలీదు. అండర్ సెక్షన్ 43 రికార్డులోని వంశపారంపర్య అర్చకులు ఎవరూ లేరు అంటూ ఆయన దొంతుకొద్ది శ్రీకాంత్ శర్మని అర్చకుడిగా నియమించడం జరిగింది. ఇది ఈ రికార్డులో యాక్చువల్గా రికార్డు తయారు చేసినప్పుడు సెక్షన్ 25 సెక్షన్ 38 రికార్డులని ధృవీకరించుకుంటూ కూడా సెక్షన్ 43 రికార్డు తయారు చేయాల్సిన అవసరం ఉంది. అయితే సెక్షన్ 43 రికార్డు తయారు చేసేటప్పుడు ఈ అర్చకులను ఎవరిని కూడా సంప్రదించకుండా ఆయన లాభాపేక్ష పొందుతూ 1943 సెక్షన్ రికార్డులో దొంతుకొత్తి శ్రీకాంత్ శర్మని అర్చకుడిగా నియమిస్తూ సింగిల్ ట్రస్టీగా నియమించడం కూడా జరిగిందని. అయితే ఆ దేవాలయానికి ఆస్తులు లేవంటూ 2 లక్షల రూపాయల దేవాలయమే అంటూ ఈరోజు నానా గొడవలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు చాలా రకమైన ఆస్తులు సంపాదించడం జరిగింది. ఆ ఆస్తుల తాలూకు డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరే ఉంది. ఈరోజు నాకు ఆయనకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏ విధంగా సంపాదించాడు అన్నది కూడా మా దగ్గర ఎవిడెన్స్ రికార్డు ఉందండి, యాజ్ పర్ రికార్డ్ ప్రకారం. అయితే ఈరోజు దేవాలయానికి బెల్లం ఆక్షన్ వేయడంలో కానీ, కొబ్బరి ముక్కలు ఆక్షన్ వేయడంలో కానీ ఎటువంటి అభ్యంతరం లేదు మాకు.
సాధారణంగా చిరుతిండ్లు చెడు అలవాట్లు కారణంగా వచ్చే మధుమేహం ఇప్పుడు ఎటువంటి అలవాట్లు తెలియని చిన్నారులను కూడా బాధించడం చాలా బాధాకరమని సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మధుమేహం, వాంతులు, ఆయాసం లక్షణాలు కలిగి కోమాలో ఉన్న లాస్రిత అనే 2 సంవత్సరాల 4 నెలల వయసు కలిగిన పాపను తమ టీమ్ హాస్పిటల్లో ఈ నెల 15న చేర్చారని, అప్పటి నుంచి తమ డాక్టర్స్, టీమ్, నర్సింగ్ స్టాఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స చేయడంతో అపస్మారక స్థితిలో ఉన్న లాస్రితను కోలుకొని 10 రోజుల్లో ఆడుకునే స్థితికి వచ్చిందని తెలిపారు. గైగులపాడు గ్రామానికి చెందిన లాస్రిత తల్లి శ్రీదేవి వాకలపూడి గ్రామ వాలంటీర్ గా పనిచేస్తూ గత 4 రోజులుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న తరుణంలో పాపకు ఇటువంటి వ్యాధి సోకడంతో చాలా బాధకు గురయ్యానని శ్రీదేవి తెలిపింది. అయితే టీమ్ హాస్పిటల్లో చార్జీలు ఎక్కువగా ఉంటాయని భావించి తన కూతురిని వేరువేరు హాస్పిటల్స్ లో చూపించామని, ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగిందని అన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తాను ఊహించినది తప్పని తెలిసిందని శ్రీదేవి చెప్పారు. తమ కూతురును క్షేమంగా అప్పగించిన డాక్టర్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే కాంప్లికేషన్స్ మనకి అందరికీ తెలుసు. వాటికి ఇబ్బంది కూడా రావటం, కిడ్నీ పడవటం, గాడికి అల్సర్స్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ చాలా మందితో వాటిని ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, వాటి ఏ విధంగా ఉండాలి, కాంప్లికేషన్స్ అన్ని మనం చాలా అవగాహన చేస్తూ ఉంటాం. ఈ డయాబెటిక్స్ చిన్న వయసు వారికి కూడా వస్తూ ఉంటుంది. అది అక్కడ కూడా మనకి రెగ్యులర్ గా తెలిసిన విషయం. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా షుగర్ రావటం, షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ రావటం అనేది కూడా మనం ఎప్పుడు వింటా ఉంటాం. ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, షుగర్ అనేది 2 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా షుగర్ తగిలి జబ్బు రావటం అన్న దానికి వచ్చిన కాంప్లికేషన్స్ వలన ఆ బిడ్డకి ఏ విధమైన కాంప్లికేషన్స్ వచ్చాయి, ఎలా ప్రజెంట్ చేశాను అన్నది మీకు 2-3 ముక్కలు చెప్తాను. 2.5 సంవత్సరాలు కలిగిన ఈ పాపకి గాలి తీసుకోవడం కష్టమైంది, ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ జ్వరంతో బాధపడుతుండగా ఈ అవసరం తీసుకురావడం జరిగింది. ఏంటి అని పరీక్ష చూస్తే అమ్మాయికి బ్లడ్ లో గ్లూకోజ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఎవరికైతే గ్లూకోజ్ బ్లడ్ లో ఎక్కువ శాతం ఉంది దాన్ని మనం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ అంటే ఏంటి, ఈ షుగర్ వల్ల మన బాడీలో చెడు పదార్థాలు ఉండిపోయి మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ దేని ఊపిరితిత్తం ఎదుగుతుంది, తర్వాత మన బిడ్డలు ఎదుగుతుంది, మన శరీరంలో కిడ్నీలు ఎవరి మీద ఎఫెక్ట్ అయ్యి బేబీకి చాలా క్రిటికల్ పొజిషన్ వెళ్ళిందండి. ఈ పొజిషన్ నుంచి ఆ అమ్మాయిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చారన్నది మన డాక్టర్లు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారిని మీకు వివరాలు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. సరే అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను వాలంటీర్గా చేస్తున్నాను వాకపూడి సచివాలయం వల్ల. గత నెల మా హస్బెండ్కి ఆపరేషన్ జరిగింది 19వ తారీఖున. ఆయనకి బయాప్సీ రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది. ఆయనతో నేను సపరేట్గా చాలా ఆర్థికంగా కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్న టైంలో పాపకి బాగాలేదు. 14వ తారీఖున పాపకి బాగాలేదు. మార్చి 14న 15వ తారీఖున ఈ హాస్పిటల్కి కోమా స్టేజ్ లో, అంటే అసలు పాపకి పెయిన్ కానీ సెన్స్ కానీ ఏమీ తెలియని టైంలో నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పాప మీద హోప్ కూడా లేదు నాకు. అలాంటి టైంలో ఇక్కడ తీసుకొచ్చాను. చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది అలా అన్నారు. నేను మనీ ఎఫర్ట్ చేయలేను అని తెలిసి కూడా ఈ హాస్పిటల్కి బేబీని సేవ్ చేస్తారని తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బేబీని చాలా కేర్ గా చూసుకున్నారు, ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. బేబీ ఈ రోజు ఇంత బాగా ఉండడానికి రీజన్ అయితే వీళ్ళు చేసిన ట్రీట్మెంటేనండి. చాలా బాగా చేశారు. అలానే సిస్టర్స్ కూడా చాలా కేర్ గా బేబీ ఫుడ్ తీసుకోకపోతే ఆడిస్తూ కూడా వాళ్ళు ఫుడ్ పెట్టడం ఇలాంటివన్నీ చేశారు.
ఈ రోజు నా బేబీ నాకు తిరిగి రావడానికి అయితే వీరు చేసిన ట్రీట్మెంట్ అలాగే వీరు బేబీని కేర్ చేసిన విధానం ఏంటి, బేబీ బయటికి సేవ్ అయ్యి వచ్చింది. మొదట్లో నేను మనీ విషయంలో కంగారు పడ్డాను, అదైతే వాస్తవం. కానీ తర్వాత వీరు నా సైడ్ కూడా ఆలోచించారు. అలాగే నాకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా కొంతమంది వైరల్ చేసి వాళ్ళు కూడా ఫండ్స్ ఇచ్చి ముందుకొచ్చి బేబీ ట్రీట్మెంట్ కి సాయం చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. నాకు ఎవరైతే మనీ పరంగా హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా. ఈ నెలాఖరు నాటికి 100% ఏ క్రాప్ లో నమోదు చేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏ క్రాప్ యాంత్రీకరణ, ఫెర్టిలైజర్స్ తదితర వాటిపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ క్రాప్ నమోదు చేయించాలని రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఏ క్రాప్ నమోదు చేయించకపోతే ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు తదితరమైనవి రైతులు నష్టపోతారని వివరించారు. ప్రతి రైతు వివరాలను ఏ క్రాప్ లో చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించనున్న మెగా మేళాలో రైతులకు సబ్సిడీపై 400 ట్రాక్టర్లు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ ఈ సందర్భంగా వెల్లడించారు. సో మీరు గ్రూప్ లో డిస్కస్ చేస్తున్నాము అని చెప్తున్నారు, వాటి తెలియదు, క్లారిటీ అనేది తెలుసుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసే స్టెప్స్ అనేది మన గ్రౌండింగ్ మేళా కంటే ముందే మనం ఐడెంటిఫై చేసి వాటికి క్లారిటీతో మనం క్లియర్ చేసి చేయగలిగినట్టయితే డెఫినెట్ గా మనం అనుకున్న నెంబర్ వస్తుందండి. అదర్వైజ్ ఇప్పుడు విజయం గారు చెప్పినట్టు ఒక సింపుల్ రీజన్ సింగిల్ డాక్యుమెంట్ లేని కారణంగా మరి వారి చెక్ లిస్ట్ లో అది పెండింగ్ ఉండడం కారణంగా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితులు రాకూడదు. ఖచ్చితంగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉండాలో ఇండివిజువల్ గా ఉన్నాయో అవన్నీ కూడా మీరు ముందే చెక్ లిస్ట్ లో పెట్టుకుని వాటిని సబ్మిట్ చేసినట్టయితే వాటిని రిజెక్ట్ చేసే అవకాశం వారికి ఉండదు. కాబట్టి వింటే కనుక 4-5 డేస్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ప్రపోజల్ టు ది బ్యాంక్ అథారిటీస్ వేరే ఆల్ ది డాక్యుమెంట్స్ ప్రాపర్ షేప్ లో ఉన్నాయో లేదా చూసుకోవడానికి టైం పడుతుంది. అప్పుడు మనకు ఉన్న వాల్యుబుల్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ లిస్ట్ పెట్టుకుని ఆ చెక్ లిస్ట్ ప్రకారం మ్యాండేటరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొసీడ్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. సో దట్ దిస్ ఇస్ నాట్ ఫామ్స్ ఓకే. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సెషన్ సందర్భంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ ను విడుదల చేసిన సీఎం జగన్. నెలాఖరు నాటికి 100% ఈ క్రాప్ నమోదు చేయాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత వెల్లడి. మద్యం అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుందని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.